దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు 29వ తారీఖు జూలై నెల 2022వ సంవత్సరం. ఈరోజు ప్రభు మనకిస్తున్న వాక్యం కొరకు దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ గ్రంథం 24:15 మనం చూస్తే, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదము అని యెహోషువ గారు ఒక ఉన్నతమైన తీర్మానంలోకి ఆయన వెళ్ళి ఉన్నారు. ఈ అంచె దినాల్లో కూడా ప్రతి ఒక్కరూ మీరు మారడమే కాదు, మీ ఇంటి వారితో సహా దేవుని సేవించే వారికి ఉండాలి. కుటుంబ సమేతంగా కుటుంబాన్ని పెద్దని చాలా అవసరం. అంచె దినాల్లో సాతానుడు కుటుంబాన్ని టార్గెట్ చేసి కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంటాడు. భర్తకి భార్యకి మధ్యలో గొడవలు, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో గొడవలు, కోడలకి అత్తకి మధ్యలో గొడవలు, అల్లుడికి మామకి మధ్యలో రిలేషన్ దెబ్బ కొట్టాలని చూస్తుంటాడు. ప్రాముఖ్యంగా ఒక కుటుంబంలోనే పెద్ద ఇల్లే, ఇల్లు చాలా బాగుంది, విశాలంగా ఉంది, కానీ హృదయాలు విశాలంగా లేకుండా ఇల్లు బాగుంది కానీ వాళ్ళ మధ్యలో సహవాసం బాగలేని విధంగా చేస్తూ మనశ్శాంతి లేకుండా శాంతి సమాధానం లేని ఇల్లుగా ఎప్పుడు అరుచుకోవటం, ఎప్పుడు కరుచుకోవటం, మాట వినని పిల్లలు, తిరుగుబాటు చేసే పిల్లలు, పిల్లల్ని సరిచేయాలని విషయంలో పిల్లల్ని తిడుతూ పిల్లల్ని శపిస్తున్న తల్లిదండ్రుల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనందరికీ ఒక మాదిరికరమైన వర్తమానం. ఒక దైవజనుడు అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నాం, మేము మా కుటుంబంలో ఎలాంటి గొడవలు ఎలాంటి వ్యతిరేకతలు లేవు అని గొప్పగా సాక్ష్యం చెప్తున్నాడు. కుటుంబం అంతా దేవునిలో ఉండాలంటే, కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలంటే గుర్తుంచుకోండి ఒక మూడు విషయాలు నేను మీకు చెప్తాను, 3-4 విషయాలు. బైబిల్ గ్రంథంలో యెహోషువ గారు ఇంటి మొత్తంతో దేవుని సేవించారు. వారి కుటుంబం మీద దేవుని యొక్క వాక్యం చాలా ప్రభావం చూపింది. వాళ్ళు దేవునిలో బలంగా ఉన్నారు. ఇంటి మొత్తాన్ని గృహ నిర్వాహకత్వంలో సక్సెస్ అయ్యాడు. భార్య విషయంలో, బిడ్డల విషయంలో ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి నాయకుడుగా యెహోషువ గారు పేరు పొందాడు. ఎలా పేరు పొందాడు? 1 యెహోషువ 23:6 దేవుని ధర్మశాస్త్ర విషయంలో కుడికైనా ఎడమకైనా తొలక్క వాక్యమందు నిలిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కుడికి ఎడమకి తొలగకుండా అంటే అర్థమేంటి తెలుసా? వాక్యము నుండి పక్కకి వెళ్లకుండా వాక్యములో నిలిచి ఉండాలి. నీ కుటుంబం అంతా మారాలంటే, కుటుంబం అంతా దేవుణ్ణి సేవించాలంటే, కుటుంబం అంతా దేవుణ్ణి ఆరాధించాలంటే, కుటుంబంలో నువ్వు సక్సెస్ఫుల్ యజమానుడిగా, సక్సెస్ఫుల్ యజమానురాలుగా, ఒక సక్సెస్ఫుల్ కుమారుడిగా, ఒక సక్సెస్ఫుల్ కుమార్తెగా నువ్వు ఆ ఇంట్లో ఉండాలంటే, ఒక సక్సెస్ఫుల్ కోడలుగా, ఒక సక్సెస్ఫుల్ అల్లుడుగా ఆ గృహంలో ఉండాలంటే, మొట్టమొదట మీరు వాక్యములో నిలిచి ఉండాలి. ఆ వాక్యంలో ఎలా నిలబడాలి? కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా, అంటే పాపము లేకుండా. యెహోషువ గారు అంత సక్సెస్ఫుల్గా ఇంటిని రన్ చేయడానికి మొదటి కారణం కుడికి ఎడమకి తొలగకుండా వాక్యంలో నిలిచి ఉన్నాడు. 2వది 23వ అధ్యాయం యెహోషువ గారిని 7వ వచనంలో అన్నాడు, నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎన్నో రకాల విగ్రహాలని, ఎన్నో రకాల బలిపీఠాలను చూసినా వాటిని నేను హత్తుకోలేదు, నా దేవుణ్ణి హత్తుకున్నాను అని 23వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు. సహవాసం, నేను ఏ ఊరు నుంచి వచ్చానో ఆ ప్రజల నుంచి, నేను దారిలో వస్తున్న సమయంలో ఏ ప్రజలతో నేను సహవాసం చేయాల, దేవుణ్ణి హత్తుకొని దేవునితో సహవాసం చేశానన్నాడు. ఒక వ్యక్తి కుటుంబంలో సక్సెస్ అవ్వాలంటే ఆ వ్యక్తి దేవునితో సహవాసం చేయాలి. ఎట్లా? హత్తుకునేలా సహవాసం చేయాలి. మరి దేవుణ్ణి హత్తుకునేలా సహవాసం చేయండి, ఆయనతోనే సహవాసం. కొత్త నిబంధనలు కూడా అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సహవాసం అందును ఎడతెక్కున్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. యెహోషువ గారు దేవునితో సహవాసం చేశాడు. తర్వాత 23వ అధ్యాయం 10వ వచనం, నీవిచ్చిన మాట చొప్పున అని అంటాడు. నీవిచ్చిన మాట చొప్పున అంటే ఏంటి తెలుసా? యెహోషువ గారు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడు, దేవుడు మాట ఇచ్చాడు. క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఉండాలంటే, ఫ్యామిలీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే వాగ్దానాన్ని పెట్టుకోవాలి. అబ్రహాం వాగ్దానాన్ని పెట్టే కదా, రమారామి 100 ఏళ్ల వయసులో ఆయన తండ్రి అయ్యాడు. అప్పటి వరకు ఏ పాపం చేయకుండా, అవిశ్వాసం రాకుండా విశ్వాసం కలిగిన స్థితిలో అబ్రహాం గారు ఉంటానికి కారణం ఏంటంటే వాగ్దానాన్ని పట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. ఈ 3 గుర్తుంచుకోండి. 1, కుడికి ఎడమకి తొలగకుండా వాక్యములు నిలిచి ఉండాలి. 2,
ఏ మనుషులతో ఏ అన్యులతో ఏ వ్యక్తులతో సహవాసం చేయకుండా దేవుణ్ణి హత్తుకునేలా సహవాసం చేయాలి. మూడు, దేవుడు మాటిచ్చిన చొప్పున అంటే ఆయన వాగ్దానాన్ని ముందు పెట్టుకోవాలి. ఆయన వాగ్దానాన్ని మర్చిపోకూడదు. ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనం కుటుంబంలో సక్సెస్ఫుల్ అవుతాం. మరి ఆ విధంగా ఉండి మంచి ఆత్మీయ కుటుంబంగా సక్సెస్ఫుల్ కుటుంబంగా మన కుటుంబాన్ని మనం మార్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన ప్రియపరులకు తండ్రి యెహోషువ గారి ద్వారా మీరు మాకు నేర్పించిన ఒక పాఠమును బట్టి నీకు స్తోత్రం. నిజమైన ఆయన, మా కుటుంబం భాగ్యవంతమైన కుటుంబంగా ఉండాలంటే ఒక తల్లిగా, భాగ్యమైన తల్లిగా, భాగ్యవంతురాలైన తండ్రిగా, మంచి భాగ్యం కలిగిన కుమారుడిగా, కుమార్తెగా మేము ఉండడానికి నీలో నిలిచి ఉండాలని, సహవాసం చేయాలని, వాగ్దానం పట్టుకోవాలని చెప్పావు. అప్పుడు నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదమనే స్థాయికి వస్తామని చెప్పావు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ కార్యం జరిగించండి. వీరి అవసరతలు తీర్చండి. వీరి అక్కరలు తీర్చి ఏ బాధలో వీళ్ళున్నారో ఆ బాధను చూడిపించి సమృద్ధి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారి, వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. దేవుడు దీవించును గాక.